యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో IELTS రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్. సో రైట్ నౌ ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్ గా జరగకూడదు ప్రివెంటివ్ మెజర్ కింద. సో విత్ దట్ రిగార్డ్ ఏమన్నా ద విక్టిమ్ హియర్ అండ్ ద రెస్పాండెంట్, ఐ డోంట్ వాంట్ టు సే అక్యూజ్డ్ బికాస్ ఇట్స్ టూ ఎర్లీ, రెస్పాండెంట్ మధ్యలో ఎవరన్నా మాటలు క్యారీ చేయడం, ఇది వి ఫిగర్డ్ అవుట్ మధ్యలో ఇన్ఫార్మర్ లాగా చెప్పడం అదంతా. సో అలాంటివన్నీ కట్ చేయమన్నాం. అంటే ఇట్స్ లైక్ రెస్ట్రైనింగ్ ఆర్డర్, ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వాళ్ళు రావద్దు అని చెప్పి ఫ్రమ్ రెస్పాండెంట్ సైడ్, హిమ్ ఆర్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ అప్రోచ్ అవ్వకూడదు. ఆల్సో అంజనా, బికాస్ ది పొజిషన్ ఆఫ్ ది రెస్పాండెంట్ వాస్ హైయర్ and they were heading the post of the association, so our power ni misuse chese avakasam untadi kabatti interim order to step down till events till the case is resolved. Yes, this has got nothing to do with court, this is committee. Led led ante meeku okay samvatsaraniki at an average okati రెండు కేసెస్ వస్తూ ఉన్నాయి, రాకూడదు కాదు. మనకి ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాం, భరద్వాజ గారు చెప్పినట్టుగా మేము భరోసా ఇస్తాము, మీరు మాతో మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ప్రగతి గారు అందరికీ పరిచయం, నామకం అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ మీ దగ్గర తెలుసు, భరద్వాజ గారు తెలుసు, ఓహో వీళ్ళు ప్యానెల్ లో ఉన్నారు, మేము ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ పంపించాలి. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ అవేర్నెస్ కి చాలానే కృషి చేయాల్సిన అవసరం, చాలా లాకనే ఉంది అక్కడ. నాట్ ఎనఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ సార్. దానికి ఒక అవేర్నెస్ కి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేశారు, నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ లో వర్కింగ్. ఏంటంటే ఎన్ని వచ్చినాయి అంటే సింగిల్ డిజిట్ లోనే వచ్చినాయి అండి, ఇంకా మేము పదుల సంఖ్యలో కూడా రాలేదు. వాటిలో కొన్ని రెజాల్వ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని యాక్షన్ అంతట్లో తీసుకుంటే సరిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని మనం చేయలేని కేసెస్ ఉన్నాయి, కొన్ని ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. అందులో రెండు ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ, దేర్ ఆర్ ఫేక్ కంప్లైంట్స్ అండ్ వేవ్ టేకెన్. అంటే చాలా మంది అడగచ్చు కదా, మహిళలు ఇది మిస్యూజ్ చేస్తారేమో అని అడగచ్చు కదా. మిస్యూజ్ చేస్తారేమో అనే భయంతో మనం ఏం పెట్టకుండా ఉండకూడదు, ఇది ఉండాలి. ఫేక్ కంప్లైంట్స్ కి ఒక సెక్షన్ ఉంది, కావ్య విల్ బి ఏబుల్ టు గివ్ దట్ ఫేక్ కంప్లైంట్ వస్తే ఏం చేయాలి అనే సెక్షన్ పాష్ యాక్ట్ లో చాలా బాగా మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఇక్కడ కూర్చునేటువంటి కమిటీ ఎంక్వైరీ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ బాగా ఫైండ్ అవుట్ చేస్తారు, ఫేక్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం అది చేసాం. మేల్ కొరియోగ్రాఫర్ కి వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అని అది విచారణ పూర్తయిన తర్వాత కానీ ఏమి రిలీఫ్ అమ్మాయి అడుగుతుంది మనం ఏమి ఇవ్వచ్చు. మనం కోర్టు కాదండి, ఇక్కడ సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి, కానీ మనం కోర్టు కాదు. న్యాయపరంగా చట్టపరంగా అయితే కావ్య వి షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ బెటర్. కావ్య, వుడ్ యూ వాంట్ టు యాడ్? ఇది ప్రూవ్ అవుతాయి ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్ లో. వ్యతిరేకంగా వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డిస్కస్ అండ్ వీ విల్ డిసైడ్ ఆన్ ఈవెన్ ఇట్ కెన్ గో టు సస్పెండింగ్ హిమ్ ఆర్ బ్యానింగ్ హిమ్ కంప్లీట్లీ. నాట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్, ఇన్ జనరల్ అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు. అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టిమ్, సో అలాంటివి దోస్ కైండ్ ఆఫ్ పెనల్టీస్. అండ్ ప్రగతి గారు వాంట్స్ టు, నో యు డోంట్ వాంట్ టు యాడ్ ఇట్, ఓకే లేటర్. జాన్సీ గారు, డైరెక్ట్ గా రారు మీకు తెలుసు. అంటే రీసెంట్లీ అను ఇమ్మాన్యుయల్ కూడా దేర్ ఇస్ కాస్టింగ్ అవుట్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పి, అండ్ షి ఆల్సో అఫెక్టెడ్ విత్ దట్ పర్టిక్యులర్ థింగ్ అని చెప్పి ఆవిడ చెప్పారు. మనలాంటి మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ ని మీరు చెప్తున్నారు. మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ కమిటీ లేదు, మీకు తెలిసిన విషయమే. చట్టాలు చేసేదే సుమోటోగా చేయలేకపోతున్నాం. ఇక్కడ మెకానిజమ్స్ తగినన్ని, ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, మనకి తగినట్టుగా సరిపోయినన్ని తగిన మెకానిజమ్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి. ఉన్నది ఒకటి, ఇక్కడ వీఆర్ హియర్ టు డీల్ విత్ దెమ్. సో ఈ అమ్మాయి కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియోగ్రాఫర్ కూడా ఫస్ట్ ఈ ప్యానల్ దగ్గరికి రాలేదు. అన్ని రకాలుగాను ఎక్కడెక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది, నాకు వర్క్ కావాలి, నాకు కార్డు కావాలి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు డాన్సర్స్ ఇవ్వట్లేదు, నాకు వర్క్ హెరాస్ చేస్తున్నారు. దో షీ ఈస్ గెటింగ్ హర్ ఇండిపెండెంట్ వర్క్, ప్రొడ్యూసర్స్ లైక్ వివేక్ కుచిపట్ల, బిగ్ ప్రొడ్యూసర్స్, బిగ్ సినిమాలు, బిగ్ యాక్టర్స్, గుడ్ ఫిల్మ్స్. ఇప్పుడు మనమే లాంటి దానికి ఆయన వర్క్ ఇచ్చారు. శర్వానంద్ గారి సినిమాకి వివేక్ గారు కూడా ఆవిడకి వర్క్ ఇచ్చారు. The case was really difficult. The girl has gone through a lot of trauma. The child at the time that she was a minor, amma explain chesinatuvanti course
ఇస్ అ పీరియడ్ బిట్వీన్ 16 to 21 జరిగినటువంటి హారస్మెంట్ అస్ అ సిస్టమిక్ గా జరిగింది. హౌ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్ ఎండెడ్ మధ్యలో చాలా స్టోరీ ఉంది. ఇది కేవలం సెక్షువల్ హారస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అండర్ వన్ పవర్ లో ఉన్నటువంటిది మాత్రమే కాదు, దీనిలో అదర్ లీగల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సింది ఉంది. సో ద కమిటీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే యూ హ్యావ్ టు సీక్ అ లీగల్ రెస్పైట్. ఒకవేళ అమ్మాయి దగ్గర కనుక లీగల్ హెల్ప్ తీసుకోవడానికి, మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి, పోలీస్ హెల్ప్ తీసుకోవడానికి తగినంత బలం లేకపోతే ఈ కమిటీ తన ఎంప్లాయర్, చట్టం ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ అంటుంది, కానీ ఇక్కడ ఒక ఎంప్లాయర్ని మనం చూపించలేం కాబట్టి ఆ కమిటీ ఆ అమ్మాయికి హెల్ప్ చేయగలగాలి. అమ్మాయి కేసులో రకరకాల హెల్ప్ ప్రొవైడ్ చేయగలగాలి. ఆ బార్గెన్ లోనే మనం తనని ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఫర్ దిస్ అదర్ కేస్ అండ్ దేర్ బై భూమిక హెల్ప్ లైన్ అనే ఎన్జిఓ అమ్మాయికి సపోర్ట్ గా నిల్చుంది. మనకు కంప్లైంట్ పెట్టినప్పుడు తెలిసింది, మన దగ్గరకు వచ్చి మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది. అదే కదా చెప్పింది, ఇందాక మైనర్స్ అనేది ఇండస్ట్రీ లో రాకూడదు. అయితే ఒక నిమిషం వివేక్ గారు చెప్పండి, మైనర్ ని ఎంప్లాయ్ చేసుకోవాల్సి వస్తే ఉన్న పాయింట్స్. స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయమ్మా. మైనర్ అంటే ఇప్పుడు పర్టికులర్ డాన్సర్స్ యూనియన్ లోకి చిన్నపిల్లలు డాన్స్ చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్ తో తీసుకుని చేస్తాం. ఆ కార్డ్ ఎవరు, కార్డ్ ఇవ్వకూడదు. యాక్చువల్ గా మెంబర్షిప్ తీసుకోవాలండి, మెంబర్షిప్ తీసుకోవాలంటే మేజర్ అవ్వాలి, మైనర్ కి ఇవ్వం. అందుకే ఇక తల్లులు ఉండాలి, సపోర్ట్ ఉండాలి, పేరెంటల్ సపోర్ట్ ఉండాలి అనేది ఉంది కదా, గైడ్ లైన్స్ లాగా ఉంది మన దగ్గర కాదు, జనరల్ గైడ్ లైన్ అది. సో వాళ్ళ తల్లిదండ్రులు అందుకే వాళ్ళతో పాటు ఉంటారు, వాళ్ళ పక్కన ఉండాలి అనేది ఒక రూల్, అందుకని వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అదే స్పెసిఫిక్ గా కన్సెంట్ ఫార్మ్స్ ఉంటాయండి, పేరెంట్స్ ఫిల్ చేయాలి. అలాగే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి, మైనర్ ని ఎలాగ ఎంప్లాయ్ చేసుకోవాలి, అవన్నీ మీట్ అయితేనే వాళ్ళని తీసుకోవాలి. కరెక్ట్, వండర్ఫుల్ క్వశ్చన్ అండి, బికాస్ వీ ఆల్సో డోంట్ నో ది ఆన్సర్ కరెంట్లీ. వీ డోంట్ నో ది ఆన్సర్, వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ పబ్లిసిటీ అరౌండ్ దిస్, వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ అవేర్నెస్ అరౌండ్ దిస్. రెండు విషయాలండి, ఒకటి సరైన అవేర్నెస్ లేదు, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని. నాట్ ఎనఫ్ పబ్లిసిటీ దట్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ అ ప్యానల్ సిట్టింగ్ హియర్ టు అడ్రస్ దిస్. అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్, మనం భరోసా ఇవ్వలేకపోవడం మీడియా కానీ, లేకపోతే మనం ఇన్ ద సెన్స్ మనం అందరం కలిసి ఇందులో మన ఇండస్ట్రీ మీద సూపర్ హైలైట్ సూపర్ లైమ్ లైట్. జస్ట్ బిఫోర్ వి స్టార్టెడ్ మా కమిటీ మీటింగ్ లో వివేక్ గారు హైలైటెడ్ ఫ్యూ స్టాటిస్టిక్స్, ఒకసారి స్టాటిస్టిక్స్ చెప్పరా సార్? ఇండస్ట్రీ వైజ్ గా తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉందండి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్. సో లాస్ట్ ఇయర్ ఇది తీసుకుంటే ఓన్లీ ICICI బ్యాంక్ లో అబౌట్ 133 కేసెస్ ఉన్నాయి అని చెప్పి వచ్చిందమ్మా. సో అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్నదే కాకపోతే అవన్నీ ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కాబట్టి ఒకే వర్క్ ప్లేస్ ఉంటుంది కాబట్టి.